హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ బై సిరి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. సో ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న క్లీన్ చేసుకుని కడిగి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకోవాలండి, డ్రై ఫ్రాన్స్ని. సో ఈ విధంగా డ్రై ఫ్రాన్స్ని ఆయిల్లో వేసుకుని నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపును యాడ్ చేసుకుని వీటిని బాగా వేయించేసుకుని పక్కకు తీసేసుకోవాలండి డ్రై ఫ్రాన్స్ని. సో ఈ విధంగా డ్రై ఫ్రాన్స్ని వేయించుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ పెద్దవి 2, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 లేదా 5 వరకు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ మగ్గడానికి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా తిప్పేసుకుందామండి గరిటెతోటి. ఈ విధంగా బాగా తిప్పేసుకున్న తర్వాత దీన్ని బాగా మగ్గించేసుకోవాలండి ఆనియన్స్ అనేవి. మూత పెట్టేసుకుని 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి ఈ విధంగా. సో చూసారు కదా, ఆనియన్స్ మనకి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలండి. టమాటో వచ్చేసి 1 తీసుకున్నాను నేను. సో ఈ విధంగా టమాటా ముక్కలను యాడ్ చేసుకుని టమాటాలు కూడా మనకి బాగా మగ్గిపోయేంత వరకు ఈ విధంగా మగ్గించేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా టమాటో కూడా మనకి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు స్పైసీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుని యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుందాం గట్టితోటి. ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఉడికించేసుకోవాలి. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు టేస్ట్కి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇందాక కొద్దిగా యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు చూసుకుని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసేసుకోవాలండి. ఎగ్స్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఎగ్స్ని వేసేసుకోవాలి. ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటున్నారో అన్ని ఎగ్స్ని వేసేసుకోవాలండి. నేను ఒక 4 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నింటినీ బ్రేక్ చేసుకుని వేసేసుకున్నానండి. ఈ విధంగా ఎగ్స్ని ఇలా వేసేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని బాగా ఉడికించేసుకోవాలండి మూత పెట్టేసుకుని. సో ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైన యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా. సో చూస్తారు కదా, ఈ విధంగా పైన వేసేసుకోవాలి. ఇలాగ పైన డ్రై ఫ్రాన్స్ని యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి ఒకవైపున. సో ఈ విధంగా కుక్ చేయడం ద్వారా ఏంటంటే మనకి ఒకవైపున బాగా పూర్తిగా ఈ విధంగా చూడండి కుక్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు వచ్చేసి రెండో వైపుకి తిప్పుకోవాలి. సో రెండో వైపుకి వీటిని టర్న్ చేసుకోవాలండి. సో చూడండి, ఈ విధంగా మనకి రెండో వైపుని కూడా ఉడికించేసుకుంటే ఒక 3 నిమిషాల పాటు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెండో వైపుకి కూడా టర్న్ చేసేసుకుని మొత్తం వీటిని కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసేసుకోవాలండి మూత పెట్టేసుకుని. సో చూస్తారు కదా, మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. సో ఈ విధంగా చూడండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ ఎగ్ డ్రై ఫ్రాన్స్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో చూడండి, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. సో చూసారు కదా, దీన్ని అయితే నేను వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను ఈ విధంగా. సో మనకి టేస్టీ టేస్టీ ఎగ్ డ్రై ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది కదా. సో తప్పకుండా మీరు కూడా సేమ్ ప్రాసెస్తో ట్రై చేసండి ఎగ్ డ్రై ఫ్రాన్స్ కర్రీ అనేది. ఈ విధంగా సింపుల్గా టేస్టీగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.